నమస్కారం డాక్టర్ కిరణ్ హెహ్రూ గారు నమస్తే నాన్న అకార్డింగ్ టు న్యూమరాలజీ చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయంలో చాలా జాగ్రత్తలు వహించాలని చెప్పేసి అంటూ ఉంటారు అంటే కొంతమంది నిక్ నేమ్స్ పెట్టి పిలుస్తూ ఉంటారు కొంతమంది ఎలా అంటే పేరు షార్ట్ కట్ చేసి మాట్లాడుతూ ఉంటారు ఫస్ట్ ఒక నేమ్ ఉంటుంది దాని తర్వాత ఇంకొక నేమ్ ఉంటుంది కొంతమంది సర్నేమ్ పెట్టి పిలుస్తూ ఉంటారు దాన్ని బేస్ చేసుకుని అడుగుతున్నాను చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయంలో ఎటువంటి జాగ్రత్తలు వహించాల్సినటువంటి అవసరం ఉంది అసలు దానికి ఏం చెప్తోంది సో ఈరోజు చిన్నపిల్లలకి పేర్లు పెట్టేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలో చాలా క్లియర్గా వివరిస్తాను మొదటి అక్షరం కానా నానా బానా పాన కాదు ఇక్కడ ముఖ్యం పేర్లో అక్షరాలు ఎన్ని సంఖ్యాబలం ఎంత శివశంకర వరప్రసాద్ అనే పేరుతో ఎస్ పేరుతో పైకి రాకుండా ఉన్నాయన చిరంజీవి సీ లెటర్తో పెట్టుకున్నాక బ్రహ్మాండంగా పైకి వచ్చారు చిరంజీవి అంటే సూపర్గా ఉంది చిరు అన్నాక మళ్ళా కొంచెం డౌన్ అయ్యారు కళ్యాణ్ బాబు అనే పేరుని పవన్ కళ్యాణ్ అని మార్చాక ఆయన పెద్ద స్టార్ అయ్యారు పవన్లో పీఏవీ పక్కన డబల్యూ పెట్టాక సో ఆయన స్టార్ నుంచి ఫ్యాన్స్కి ఒక దేవుడు లెక్క అయ్యారు సో పిఏవిఏఎన్ కేఏఎల్ వైఏఎన్ ఒకప్పుడు ఒక్క రేంజ్ కేఎల్ వైఏఎన్ ఇంకొక రేంజ్ గొప్ప రేంజ్ సో చిన్నపిల్లల పేర్లు పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఇన్ని అక్షరాలు ఉండాలి అసలు ఆ పేర్లో ఏమేమి లెటర్స్ ఉండకూడదు నేను క్లియర్గా చెప్తాను జాగ్రత్తగా వినండి పెట్టే పేర్లో రెండు యూలు మాత్రమే ఉండకూడదు రెండు యూలు మాత్రమే ఉంటే యు అంటే ఆరు యు అంటే ఆరు పన్నెండో నంబర్ వస్తుంది ఆ పిల్లవాడి జీవితాన్ని తల కిందలు చేస్తారు తొమ్మిదో క్లాస్ వరకు బాగా చదువుకుంటా వస్తారు టెన్త్ నుంచి ఉల్టా అయిపోతారు మార్కులు తక్కువ కొట్లాట్లు ఎక్కువ యాక్సిడెంట్స్ హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి ఒక పిలిచే పేరులో ఒక యు ఒక ఐ ఉండకూడదు ఒక యు ఒక ఐ ఉంటే మళ్ళా ట్వల్ మళ్ళా తలకిందులు లైక్ సూరి లైక్ యువరాజింగ్ బాగుంటే యూవి పులి సినిమా నిప్పు సినిమా చిరంజీవి బాగుంటే చిరు ఒక ఐ ఒక యువ కామన్గా మనం ఇంట్లో పేర్లు చింటు మింటు చిన్ను బుజ్జి ఇలా పెడుతుంటాము ఇలా యు రావడం వల్ల పిల్లల జీవితం చాలా ఘోరమైన ఎఫెక్ట్ తీసుకుంటుంది ఇది విషం ఇలా యుఐ మాత్రమే ఉంటే లైక్ రుత్విక్ సింధు బిందు ఇలాంటి పేర్లు వాడడం వల్ల పెళ్ళైనాక కాపురం అయిపోతుంది ఉద్యోగం అయిపోతుంది దీన్ని డైవర్స్ నంబర్స్ అంటారు విడాకులు ఉద్యోగానికి ఆరోగ్యానికి మనశ్శాంతికి అన్నిటికీ డైవర్స్ ఒక పిలిచే పేరులో యుఐఏ ఉండకూడదు యు అంటే త్రీ ఐ అంటే నైన్ ఏ అంటే వన్ పదమూడు ఫర్ ఎగ్జాంపుల్ మురళి యుఏఐ ఇస్ ఈక్వల్ టు పదమూడు మృత్యు నంబర్ హుసేన్ యుఏఐ థర్టీన్ డెత్ నంబర్ సునీత యుఐఏ థర్టీన్ థర్టీన్ మే మేబి డైవర్స్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ రియల్లీ డైయింగ్ అర్లీ అర్లీ డెత్ నంబర్ సడన్ హార్ట్ అటాక్స్ రావడానికి కారణం యుఐఏ థర్టీన్ నంబర్ మాధూరి పూజిత లేకపోతే రుచిత చాలా పేర్లు చూస్తున్నాం రోజు తల్లిదండ్రులు చిన్నపిల్లలు పెట్టి పుట్టినప్పుడు పది పేర్లు పెడితే ఐదారు పేర్లు యుఐఏ ఉంటున్నాయి యుఐఏ మాత్రమే ఒక పిలిచే పేర్లో ఉంటే మృత్యు సమానం ఈక్వల్ టు డెత్ అండి ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏమంటే ఒక పిలిచే పేరులో ఒక ఐ ఒక ఐ ఒక ఏ మాత్రమే ఉండకూడదు అమ్మాయి పేరు కానీ అబ్బాయి పేరు కానీ ఐఐఏ ఐ అంటే నైన్ ఐ అంటే నైన్ ఏ అంటే వన్ నైన్టీన్ నెంబర్ వస్తుంది కబాలా సిస్టంలో నైన్టీన్ని మానసిక ఆందోళన డిప్రెషన్ అర్లీ డెత్ నంబర్ ఆర్ సూసైడ్ నంబర్ అంటారు ఇలా ఐఐఏ ఉన్న టైటానిక్ మునిగిపోయి పదిహేను వందల మంది పైగా చనిపోవడం జరిగింది ఐఐఏ ఉన్న సావిత్రి నలభైకే కోమాలోకి వెళ్ళి ఫార్టీ టూ షీ డైడ్ వెరీ వెరీ అర్లీ సిల్క్ స్మిత థర్టీ సెవెన్కే సూసైడ్ చేసుకుంటే ఐఐఏ ఉన్న శ్రీహరి ఫార్టీ ఫైవ్ ఇయర్స్కి డైడ్ విత్ క్యాన్సర్ సో చిన్నపిల్లల పేరు పెట్టేటప్పుడు రెండు యూలు ఉండకూడదు రెండు ఐలు ఉండకూడదు ఒక యూ ఒక ఐ ఉండకూడదు ఒక యూ ఒక ఐ ఒక ఏ ఉండకూడదు అండ్ ఐఐఏ ఉండకూడదు ఈ జాగ్రత్తలు తీసుకొని పేర్లు పెడితే పేర్లో సంఖ్యాబలం డేట్ ఆఫ్ బర్త్కి మ్యాచ్ అయితే పుట్టుకలో ఉన్న శక్తిని ఆ మనిషిలోకి ఎంటర్ అవుతూ ఉంటుంది సో ఒక ఫోన్ ఒకరికి చేయాలి కరెక్ట్గా పది నంబర్లు కొడితేనే కాల్ వెళ్తుంది తొమ్మిది నంబర్లు కరెక్ట్గా కొట్టి లాస్ట్ నెంబర్ రాంగ్ కొట్టినా కాల్ వెళ్దు సో డేట్ ఆఫ్ బర్త్ బేస్ చేసుకొని ఆ పుట్టినవాడి పేర్లో ఐదు అక్షరాలు ఉండాలా ఏడుండాలా తొమ్మిది ఉండాలా ఇవి చూసుకొని కరెక్ట్గా సంఖ్య ఉండేలాగా చూసుకొని పేరు కానీ పెట్టగలిగితే ఆ పిల్లవాడు కానీ ఆ పాప లైఫ్ కానీ చాలా అదృష్టవంతంగా ఉంటుంది సో ఈ ఆస్పెక్ట్లో రెండు ఐలు మాత్రమే ఒక పేరులో రాకూడదు లైక్ సిరి లైక్ విజ్జి లైక్ గిరి రెండు ఐలు మాత్రమే ఒక పిలిచే పేరులో వస్తే టెన్ నైన్ టెన్ నైన్ ఎయిటీన్ నంబర్ వస్తుంది ఎయిటీన్ని రక్తం కారుతున్న చంద్రుడు అంటారు ఈ నంబర్ వాళ్ళు పెరిగే కొద్ది కోపం పెరుగుతూ ఉంటుంది ఆలోచనలు పెరుగుతుంటాయి అశాంతి అవుతుంటుంది చిన్న విషయానికే అసహించుకుంటుంటారు కోప్పడుతుంటారు అండ్ కోపం ఎక్కువ అవుతూ ఉంటుంది ఈ ఎయిటీన్ నెంబర్ వాళ్ళు పెళ్ళయ్యాక ఈ ఎయిటీన్ నంబర్ బయటకు వస్తుంది చంద్రముఖి బయటకు వచ్చేటట్టు వచ్చి ఆ పక్కన ఎంత మంచి అమ్మాయి అయినా ఎంత మంచి అబ్బాయి అయినా కొట్లాట్లు మనస్పర్ధలు కోర్టు కేసెస్ అండ్ డైవర్స్ వరకు తీసుకెళ్తుంది సో చిన్నపిల్లలు మనం పెట్టేటప్పుడే రెండు ఐలు లేకుందా రెండు యూలు లేకుందా ఒక యూ ఒక ఐ లేకుందా ఒక యూ ఒక ఐ ఒక ఏ లేకుందా రెండు ఐలు ఒక ఏ లేకుండా పేరు పెట్టుకోగలిగితే వాళ్ళకు మీరిచ్చే అత్యంత ఇంపార్టెంట్ గిఫ్ట్ వచ్చేసి నామకరణం మంచి నామం నామం ఈజ్ ఈక్వల్ టు దేవుడి ప్రతిరూపాలు సో ఎంత మంచి పేరు పెట్టుకుంటే వాళ్ళ లైఫ్ అంత బాగుంటుంది చిన్నపిల్లలైతే నేను ఆల్మోస్ట్ డైలీ ఒక ముప్పై నుంచి ముప్పై మంది పిల్లలకి పేర్లు పెడుతుంటాను అండ్ ఎక్కువ యుఎస్లో వాళ్ళకి అమెరికాలో పుట్టిన పిల్లలకి ఎక్కువ పెడుతుంటాను ఎందుకంటే ఫార్టీ ఎయిట్ అవర్స్ లోపలే వాళ్ళ పేరు ఇవ్వాలి సోషల్ ప్యాన్ నెంబర్కి సో వాళ్ళ పేరుకి ఇంపార్టెన్స్ ఎక్కువ ఇస్తారు కాబట్టి తొందరగా వాళ్ళు షైన్ అవుతారు తొందరగా సెటిల్మెంట్ అవుతారు సో మీ పిల్లలకు కూడా మీరు మంచి పేరుని గిఫ్ట్గా ఇవ్వండి వాళ్ళ లైఫ్ అంతా ఆనందంగా ఉండేలాగా నాగర్ కరెక్షన్ చేయించుకోండి మంచి పేరు పెట్టించుకోండి వాళ్ళ లైఫ్ అంతా ఆనందంగా ఉండేలాగా నేను సెట్ చేసిస్తాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు అకార్డింగ్ టు న్యూమరాలజీ విద్యా ఉద్యోగం వ్యాపారం ఆర్థికం ఆయన పాటు చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకొని మీ అపాయింట్మెంట్ తీసుకోవాలనుకున్నటువంటి వాళ్ళు ఉంటారు మీ అపాయింట్మెంట్ తీసుకోవాలంటే ప్రాసెస్ ఏంటి ఇప్పుడు చాలా మందికి ఇప్పుడు నేను బాగానే ఉన్నాను కదా పేరులో కరెక్షన్ అవసరమా అనే డౌట్ రావచ్చు సో ఫస్ట్ మీ పేరులో పైకి వెళ్ళి పడిపోయే ఉందా పైకి వెళ్తూనే ఉండే నెంబర్ ఉందా పైకి వెళ్తూనే ఉంటే మీరు అదృష్టవంతులు యు ఆర్ బ్లెస్డ్ బై ద గాడ్స్ డివైన్ పవర్ కాల్ నేమ్ సో కొంతమందికి పదహారో నెంబర్ ఉంటుంది పైకి వెళ్ళి ఒక్కసారిగా పడిపోతారు అది పదహారు సడన్ డెత్ నెంబర్ సౌందర్యలో ఉన్నింది సావిత్రిలో ఉన్నింది సిల్క్ స్మితాలో ఉన్నింది కొంతమందికి నైన్టీన్ నెంబర్ లైక్ శ్రీహరి లైక్ సావిత్రి లైక్ సిల్క్ స్మిత డిప్రెషన్ అండ్ హెల్త్ ప్రాబ్లం అండ్ అర్లీ డెత్ నంబర్ అంటారు నైన్టీన్ని ని ట్వంటీ సెవెన్ కూడా డిప్రెషన్ నెంబరే సూసైడ్ నెంబరే థర్టీ వన్ నెంబర్ థర్టీ త్రీ నెంబర్ థర్టీ సిక్స్ నంబర్ ఫార్టీ ఎయిట్ అంటే అన్నీ ఉన్న వదిలేసి లేని పక్క వెళ్ళడం ఈ పక్క అంతా ఉంది ఆస్తి వదిలేసి లేని పక్క వెళ్ళేది ఫార్టీ ఎయిట్ లైక్ మోనికా బేడి ఉన్నది వదులుకొని దొంగ పాస్పోర్ట్ కేసులో అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళిన ఫార్టీ ఎయిట్ నంబర్ ఫిఫ్టీ సెవెన్ నెంబర్ అంటే గుండెల్లో మూడు కత్తులు ఏం జరిగినా ఆనందం ఉండదు నంబర్ ఆఫ్ హార్ట్ బర్న్స్ అండ్ హార్ట్ బ్రేక్స్ అసలు మీ పేరులో ఏ ఉంది పన్నెండు ఉంటే తలకిందల జీవితం పదమూడు అకాల మృత్యు పదహారు యాక్సిడెంట్స్ పద్దెనిమిది విడాకులు సో ఫస్ట్ తెలుసుకోండి రాంగ్ నెంబర్స్ ఇవే ట్వెల్వ్ థర్టీన్ సిక్స్టీన్ ఎయిటీన్ నైన్టీన్ ట్వంటీ సెవెన్ థర్టీ వన్ థర్టీ త్రీ థర్టీ సిక్స్ ఫార్టీ ఎయిట్ అండ్ ఫిఫ్టీ సెవెన్ ఈ నంబర్లు లేకుండా ఉంటే మీరు అదృష్టవంతులు ఈ నెంబర్లో ఏ ఒక్క నంబరున్నా కూడా మీ లైఫ్ని ఇబ్బంది పెడుతుంది ఒక్కసారికి కిందకి లాగి పాడేస్తుంది సో మీ పేరులో నంబర్లు బాగున్నాయా లేదా సో నేను ఇచ్చిన వాళ్ళు కరెక్షన్ ఇచ్చిన వాళ్ళకి ఒకసారి చెప్పుకుంటాను సో ఈ సినిమా ముందు నితిన్కి చాలా ఫ్లాప్లు వచ్చాయి చాలా చాలామంది చూపించుకున్నారు కెరియర్ లేదని చెప్పారు నేను ఒక ఐ యాడ్ చేశాక ఇష్ట సినిమా నుంచి మళ్ళా గ్రాఫ్ పెరిగింది బోయ్పాట్ సీని గారికి రెండు వేల ఆరులో రామానాయణ స్టూడియోలో నేను నాన్నగారిపై ఇవ్వడం జరిగింది డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి గారికి రెండు వేల మూడులో అదిరిందయ చంద్రం సినిమా కన్నా ముందు ఇవ్వడం జరిగింది డైరెక్టర్ శ్రీవాస్కి డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి గారికి డైరెక్టర్ మురుగదాస్కి హీరోయిన్ల తమ్మన్నాకి ఒక ఏ ఒక హెచ్ రెండు వేల నాలుగులో ఇవ్వడం జరిగింది అమీర్ ఖాన్ డబుల్ ఏ సో ఇచ్చిన వాళ్ళందరూ ఆనందంగా ఉన్నారు కరెక్షన్ ఇచ్చేటప్పుడు నా ఫ్యామిలీకి ఇచ్చాననుకుంటాను సో నా అక్కకో చెల్లుకో తమ్ముడుకో అమ్మకో అక్కకో నాన్నకో అనుకొని కరెక్షన్ ఇస్తాను కాబట్టి అండ్ ఇది మేము గత నలభై ఏళ్ళగా నాన్నగారు థర్టీ ఇయర్స్ పైన థర్టీ ఫైవ్ ఇయర్స్ న్యూమరాలజీకి లైఫ్ని అజ్ఞతం చేశారు నేను నాన్నగారి దగ్గర ఎంతో నేర్చుకొని మీకు ఇవ్వడం జరుగుతూ ఉంది సో బిహెచ్ఎల్లో డీజిఎమ్ గా ఉండి నైన్టీన్ ఎయిటీ సెవెన్లో జాబ్ రీజన్ చేశారు నాన్నగారు నేను సివిల్ అసిస్టెంట్ సర్జన్ గా ఉండి జాబ్ వదిలేసి ఈ ఫీల్డ్కి రావడం జరిగింది దిస్ ఇస్ విత్ ఫుల్ ఆఫ్ ప్యాషన్ మీకు మంచి చేయడానికే సో మీ పేర్లో నంబర్స్ బాగున్నాయా లేదా తెలుసుకోవడానికి మూడు వాట్సాప్ నంబర్లు ఇస్తాను వాట్సాప్ చేయండి నేను మీ పేరు బాగుందంటే మీరు లక్కీ బాగాలేదు అన్నప్పుడు లేట్ చేయక చేయకండి ఇది వన్ టైం ఫీ ఉంటుంది వన్ టైం ఫీ కట్టి కరెక్షన్ చేయించుకొని లైఫ్ అంతా ఆనందంగా ఉండండి సో పూర్తి పేరు పిలిచే పేరు డేట్ ఆఫ్ బర్త్ ఈ నెంబర్స్ పెట్టండి స్క్రీన్లో ఎయిట్ నెంబర్స్లో ఏ నంబర్ మీరు వాట్సాప్ చేసినా ఒక్క నెంబర్కే చేయండి అన్ని నంబర్లకి వాట్సాప్ పెట్టకండి ఇది నా హంబల్ రిక్వెస్ట్ ఒక్క నంబర్కే పెట్టండి సమస్యలు పెట్టకండి పేరు డేట్ ఆఫ్ బర్త్ సర్నేమ్ మాత్రం పూర్తి పేరు పిలిచే పేరు డేట్ ఆఫ్ బర్త్ మాత్రమే పెట్టండి సో First WhatsApp number nine one two one six eight double five one three. Nine one two one six eight double five one three. Second WhatsApp number eight six double eight double eight. Second WhatsApp number, third WhatsApp number double nine double six zero 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 three one seven. డబల్ నైన్ డబల్ సిక్స్ త్రిపుల్ జీరో త్రీ వన్ సెవెన్ థర్డ్ వాట్సాప్ నెంబర్ సో మీకు స్టోన్స్ గురించి ఏదైనా డీటెయిల్స్ కావాలన్నా ఏది కావాలన్నా నైన్ సెవెన్ జీరో త్రిపుల్ త్రీ ఫైవ్ జీరో ఫైవ్ సిక్స్ నైన్ సెవెన్ జీరో త్రిపుల్ త్రీ ఫైవ్ జీరో ఫైవ్ సిక్స్ ఈ నెంబర్ కాల్ చేయొచ్చు పేరు క్షుణ్ణంగా పరిశీలించి మీరు వాట్సాప్ చేసిన ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది మీ పేరు బాలేదన్నప్పుడు తక్షణం జాగ్రత్త పడండి నాకు ముప్పై ఎనిమిది లక్షల మంది క్లయింట్స్ ఉన్నారు మీరు బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటా వాయిస్ ఇస్తున్నాను బాగలేని వాళ్ళు పేరులో కరెక్షన్ వెంటనే నా అపాయింట్మెంట్ తీసుకోండి చాలామంది న్యూమరాజిస్టులు ఉన్నారు బట్ ఎక్కడికి వెళ్ళినా తిరిగి నా దగ్గర రావాల్సి వస్తుంది ఎందుకంటే అందరూ ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ నాలెడ్జ్ వాళ్ళు నేను నెహ్రూ గారి దగ్గర ట్రైన్ అయినాం కాబట్టి నేను బెస్ట్ ఇస్తానని నాకు హండ్రెడ్ పర్సెంట్ నమ్మకంతో మీకు చెప్తున్నాను అండ్ టాప్ టాప్ వీఐపీస్ కానీ ఎవరైనా సరే కరెక్షన్ నన్నే కన్సల్ట్ అవుతారు సో ది బెస్ట్ కోసం టేక్ మై అపాయింట్మెంట్ గాడ్ బ్లెస్ యూ ఆల్ అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు చూసారు కదా వీడియో ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి ముఖ్యంగా మీరు కనుక విద్య ఉద్యోగం వ్యాపారం ఆర్థికం లాంటి విషయాల్లో అకార్డింగ్ టు న్యూమరాలజీ వెళ్ళాలి అనుకుంటే స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది దానికి ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి ఎన్రోల్ చేసుకోండి అండ్ ఈ వీడియో లైక్ చేయండి షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి థ్యాంక్ యూ